చాతుర్మాస్య దీక్షకు శ్రీకారం చుట్టింది. రిషికేశ్లోని శారదాపీఠం ఆశ్రమంలో దీక్షను పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వాత్మానందేంద్ర స్వామీజీలు ప్రారంభించారు. వ్యాస పూజతో ఈ దీక్షకు అంకురార్పణ చేశారు. అంతకుముందు గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత గోమాతను పూజించారు. సెప్టెంబర్ 2వ తేదీ వరకు ఈ దీక్ష కొనసాగనుంది. గురువును మించిన దైవం ఉండదని, గురువుల్నే దైవ స్వరూపులుగా భావించి ఆరాధించాలని చెప్పారు పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి. అంటే చాలామంది ఏదో ఒక రూపాన్ని పెట్టుకుని ధ్యానం చేస్తూ వారి జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. కానీ శాస్త్రం ఏమి చెప్తుందంటే ధ్యానం చేయాలంటే గురువు గారి యొక్క ప్రతిమనే ధ్యానం చేయాలి, పూజ చేయాలంటే భగవంతుణ్ణి ఎవరైతే మనకి దర్శింపజేస్తారో ఆ గురువునే, ఆ గురువు యొక్క చరణాలనే పూజించాలి.